ప్రైవేట్ హాస్పిటల్స్ రెచ్చిపోతున్నాయి. కరోనా చికిత్స పేరుతో డబ్బులు దండుకుంటూ ఉన్నాయి. ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా తీరు మాత్రం మార్చుకోవడం లేదు. నోటీసులతో మాకు భయం లేదన్నట్లుగా దోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులతో తెలంగాణ సర్కార్ ఎన్నో ఆసుపత్రులని నోటీసులు జారీ చేసింది. అధిక ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారని సంజయ్షి కోరింది. అయినా హాస్పిటల్స్ బుద్ధి మార్చుకోలేదు. సర్కార్ రేట్లను ఫిక్స్ చేస్తూ జీవో జారీ చేసిన జీవో నెంబర్ 248ని ఉల్లంఘిస్తూ ఉన్నాయి. నోటీసులు అందుకున్న ఆసుపత్రులు బిల్లులు బాధితూనే ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగింది రాజ్ న్యూస్. దోపిడీకి పాల్పడుతోన్న హాస్పిటల్స్ పై నిఘా పెట్టింది. సర్కార్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధిక మొత్తాలను దండుకుంటోన్న వైనాన్ని రహస్యంగా చిత్రీకరించింది రాజ్ న్యూస్. నోటీసులు అందాయి. కరోనా బాధితుల్ని దోచుకోవద్దన్న ఇంగిత జ్ఞానాన్ని వదిలి రోజుకు 50,000 వరకు వసూలు చేస్తున్నాయి. వెంటిలేటర్ చికిత్స అందిస్తే రోజుకు 9,000 రూపాయలకు మించి ఛార్జీలు వేయవద్దని సర్కార్ ఉత్తర్వు చెబుతోంటే ఆసుపత్రులు మాత్రం అందిన కాడికి దోచేస్తూనే ఉన్నాయి. నోటీసులు అందుకున్న ఆసుపత్రుల భరతం పట్టేందుకు రాజ్ న్యూస్ రంగంలోకి దిగింది. ఆయా హాస్పిటల్స్ నిర్లజ్జగా చేస్తోన్న వ్యాపారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిఘా పెట్టింది. కరోనా చికిత్సలో చేస్తోన్న దోపిడీ పర్వాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది. కాసుపత్రుల దందాను మీ ముందు ఉంచుతోంది. హైదరాబాద్ చందానగర్లోని హర్ష హాస్పిటల్, ఇది ఆసుపత్రి కాదు కాసుపత్రి. ఇక్కడ కరోనా చికిత్సకు లక్షలు ఛార్జ్ చేస్తున్నారన్న ఫిర్యాదులతో తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసి సంజాయిషి కూడా కోరింది. ఇప్పటి వరకు సంజాయిషి ఇవ్వని ఈ ఆసుపత్రి కరోనా చికిత్సకు అధిక మొత్తాలను వసూలు చేస్తోంది. రోజుకు అన్ని ఫీజులు కలిపి 9,000కు మించి ఛార్జ్ చేయకూడదని సర్కార్ జీవో చెబుతోంటే హర్ష ఆసుపత్రి మాత్రం ప్రతిరోజు 50,000 చెల్లిస్తే తప్ప చికిత్స అందించలేమని నిస్సిగ్గుగా చెప్పేస్తోంది. అంతా క్యాష్ అండ్ క్యారీ, మా వద్ద ఇన్సూరెన్సులు పనిచేయవని తెగేసి చెబుతున్నాయి ఆసుపత్రి వర్గాలు. తమ బంధువుకు కరోనా చికిత్స స్టార్ట్ చేయాలని రాజ్ న్యూస్ నిఘా టీం చందానగర్లోని హర్ష హాస్పిటల్ సిబ్బందిని కోరింది. రోజుకు 50,000 చెల్లిస్తేనే చికిత్స చేస్తామని హర్ష హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. అంత కష్టం అంటే ఇదే తక్కువ అని హర్ష హాస్పిటల్ సిబ్బంది జవాబిస్తున్నారు. గట్టిగా అడిగితే ఇది ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్కు సంబంధించిన ఆసుపత్రి అని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మీరు ప్రతిరోజు 50,000 ఛార్జీలు చెల్లించండి, ఇక అంతా మాదే బాధ్యత అని నమ్మబలుగుతూ డబ్బులు దండుకుంటున్నారు. రెమ్డెసివిర్ వంటి ఇంజెక్షన్లు అవసరం పడితే మీరే తెచ్చుకోవాలని షరతులు విధిస్తున్నారు. రోజుకు అంతా కలిపి 9,000కు మించి వసూలు చేయవద్దని జీవో ఉన్నా అవే మీ పట్టనట్లు రోజుకు 50,000 చెల్లించాల్సిందేనంటున్నారు. ఎక్కువ రోజులు ఉంటే రోజుకు 10,000 తగ్గిస్తామని దానకర్ణుడి వారసుల్లా ఫోజులు కొడుతున్నారు. మెడిసిన్ చార్జెస్ మెడిసిన్స్ కూడా అంటే ఈ 50,000లోనే కలిపా పర్ డే క్యాష్ లెస్ మీకు ఇమీడియట్గా పడిపోతుంది ఆ టైప్ కార్డ్ అంటే కోవిడ్కి సంబంధించి మేము తీసుకున్నామండి. ఇదండి బజాజ్ చేయించండి. సరే అంటే అడ్వాన్స్ ఎంత పే చేయమంటారండి? 1 లక్ పే చేయాలి. ఇమీడియట్గా ఉస్మానియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఫుడ్ అన్నీ మీరే కదా సార్ ప్రొవైడ్? ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ నార్మల్. ఇప్పుడు ఏవో రెమిడిసివర్ ఏవో ఇంజెక్షన్ అంటున్నారు కదా సార్, అవి ఏమైనా పడాలి సార్? అవి మీకు కావాలంటే మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. మీకు మెడికల్ హాస్పిటల్కి ఫార్వర్డ్ చేస్తాము. అక్కడ మీకు 3,500కి హెచ్ వైల్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన 50,000 ఇంక్లూడింగ్ మెడిసిన్ సార్? సార్ ఇంక్లూడింగ్ మెడిసిన్ వితౌట్ రెమెడీ సార్. ఇంకే సార్ అది కావాలంటే మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది సార్? 5 డేస్. కదా 14 డేస్ ఐసోలేషన్ అంటున్నారు కదా, 14 డేస్ ఉంచాలా కంపల్సరీ? 14 డేస్ అవసరం లేదు, 5 డేస్ లోపు రికవర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇప్పుడు మేము జాయిన్ చేసేసిన తర్వాత ఇంక మేము రావాల్సిన పని లేదు కదండి, మొత్తం ట్రీట్మెంట్ అంతా అదే. ఇంకే చూడడానికి రావాల్సి వస్తే చూడవచ్చు, చూసుకోవచ్చు. ఫోన్ కాల్ కూడా మాట్లాడు, ఫోన్ ఇవ్వచ్చు పేషెంట్.
అంటే 6 lakhs మనకి ఇమీడియట్గా క్యాష్ లెస్ అయిపోతుంది సార్ ఒక 2-3 డేస్లో. అంటే నేను అనేది ఏంటంటే మీరు ఒకసారి అంటే క్యాష్ లెస్ అయిపోయిన తర్వాత మీరు రిమైనింగ్ అమౌంట్ అది అయిపోయింది అన్నప్పుడు మేము క్యాష్ పే చేసుకుంటాం కదా అన్న. మా దగ్గర ఇన్సూరెన్స్ లేదు సార్, మా దగ్గర ఇన్సూరెన్స్ అనేది లేదు సార్, ఏ కంపెనీతో టై అప్ అవ్వలేదు. ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్ ఉన్నారండి? 8 మెంబర్స్. ఇప్పుడు మన నైట్ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు కదా సార్? ఎమర్జెన్సీ అంటే ఒకవేళ పేషెంట్గా ఎమర్జెన్సీ సరే ఉంటారు. ఇప్పుడు ఇవి కాకుండా మళ్ళీ ఇంకేమైనా ఇన్నర్గా ఇంకేమైనా ఛార్జెస్ ఏమైనా పడే ఛాన్స్ ఉందా అండి? అంటే మళ్ళీ డాక్టర్కి ఏమైనా ఎక్స్ట్రా సార్? సార్ 5 డేస్ కంటే 4 డేస్ పడితే పడితే అంటారు. ఒక 1 వీక్ అయితే అప్రాక్సిమేట్గా ఎంత అవ్వచ్చు సార్ మనకి? యాక్చువల్లీ 20-50 అయిపోయింది కదా, 40,000 వేసుకుంటే. అంటే ఇంకా అవే మళ్ళీ వేరే హిడెన్ ఛార్జెస్ లాంటివి ఏమి ఉండవు కదా సార్? బంధువుల్ని బతికించుకునేందుకు హర్ష ఆసుపత్రి డిమాండ్ చేసినట్లు రోజుకు 50,000 చెల్లించాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తారని భయపడుతున్నారు. ఇప్పటికే 5 లక్షలు చెల్లించామని ఇంకా ఎంత కట్టాలో తెలియడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూలు హైయెస్ట్ ఎంత ఉన్నాయండి? హైయెస్ట్ లక్షన్నర రోజుకి. ఏ హాస్పిటల్ సార్ అవి? రెయిన్బో. ఇప్పుడు ఈయన ఉస్మానియా ప్రొఫెసర్ ఏదో అంటున్నారు, ఈయన అసిస్టెంట్ అంటే గవర్నమెంట్ డాక్టర్ అండి ఈయన. అంటే ఆయన ఎవరినైనా పెట్టి నడిపిస్తారా? ఆయన ఉంటారండి, వస్తారు ట్రీట్మెంట్ ఆయన కూడా ఉంటున్నారు. అంటే 10 రోజులు ఉన్నామంటే మనం ఈజీగా 6 లక్షలు అయిపోద్ది అన్నీ కలిపి. మళ్ళీ ఏమైనా డాక్టర్స్కి ఏమైనా సెపరేట్ ఏమైనా పే చేయడం కానీ ఏమైనా ఉంటుందని? ఏం లేదు, అంతా ఇంక్లూడింగే కదండి. డైలీ వస్తారా చూడడానికి? అచ్చా, అంటే వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే కూడా ఇక్కడ ఎక్కువ ఉంటారేమోలేండి. బంధువుల్ని బతికించుకునేందుకు హర్ష ఆసుపత్రి డిమాండ్ చేసినట్లు రోజుకు 50,000 చెల్లించాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ ఆపేస్తారని భయపడుతున్నారు. ఇప్పటికే 5 లక్షలు చెల్లించామని ఇంకా ఎంత కట్టాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హర్ష ఆసుపత్రి దోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టింది రాజ్ న్యూస్. ఇప్పటికైనా సర్కార్ కళ్ళు తెరవాలి. నోటీసులు ఇచ్చినా దోపిడీ ఆపని హర్ష ఆసుపత్రిపై తక్షణం చర్యలు చేపట్టాలి. కరోనా దెబ్బకు ప్రజలు వణుకుతోంటే కార్పొరేట్ ఆసుపత్రులు రోగుల్ని పీల్చిపిప్పు చేస్తున్నాయి. పేషెంట్ల ఆపదను భయాన్ని ఆసరా చేసుకుని లక్షలాది రూపాయలు దండుకుంటూ ఉన్నాయి. 10 లక్షలు 15 లక్షలు గుంజిన తర్వాతే శాంతిస్తున్నాయి. ఆసుపత్రులు ధనదాహంపై కోర్టు మొట్టుకాయలేయడంతో ఆయా ఆసుపత్రులకు తెలంగాణ సర్కార్ నోటీసులు ఇచ్చింది. అయినా ఆసుపత్రుల దోపిడీ ఆగడం లేదు. అందిన కాడికి దోచేయి అన్నట్లు పేషెంట్లను పీక్కు తింటున్నాయి. సర్కారు నోటీసులు ఇవ్వడం మినహా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి ఆసుపత్రులను రైడ్ చేస్తామని చెప్పినా అది నోటి మాటగానే మిగిలిపోయింది. దీంతో నోటీసులు అందుకున్న హాస్పిటల్స్ మరింత రెచ్చిపోతున్నాయి. కరోనా పేషెంట్లకు చేసే ట్రీట్మెంట్కు వసూలు చేసే ఛార్జీలను పొందుపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 248ని జారీ చేసింది. ఆ జీవోను తొంగలో తొక్కి తమకు నచ్చిన రేట్లు వేసుకుంటూ ప్రజల ప్రాణాలతో కార్పొరేట్ ఆసుపత్రులు చెలగాటమాడుతున్నాయి. లక్షలకు లక్షలు చెల్లిస్తే తప్ప ట్రీట్మెంట్ మొదలుపెట్టని దాష్టికం రాష్ట్రంలో నెలకొంది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం, హైకోర్టు సైతం సర్కారును చీవాట్లు పెట్టడంతో అధిక ఛార్జీలు వసూలు చేస్తోన్న హాస్పిటల్స్కు నోటీసులు అయితే ఇచ్చారు. అయినా దోపిడీ మాత్రం ఎక్కడా ఆగడం లేదు. పైగా ఎలాగూ నోటీసులు ఇచ్చారు, దొరికినా ఇటువంటి ఛాన్స్ అన్నట్లుగా
ప్రైవేట్ ఆసుపత్రులు దోచి పారేస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన రాజ్ న్యూస్ దోపిడీకి పాల్పడుతోన్న హాస్పిటల్స్ పై కన్నేసింది. సర్కార్ ఆదేశాలను ధిక్కరిస్తూ దోపిడీకి పాల్పడుతోన్న వైనాన్ని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. వెంటిలేటర్ చికిత్స అందిస్తే రోజుకు 9,000 రూపాయలకు మించి ఛార్జీలు వేయొద్దని సర్కార్ జీవో చెబుతోంటే ఆసుపత్రులు మాత్రం ఆక్సిజన్ అవసరం లేని చికిత్సకు కూడా అధిక మొత్తాలను వసూలు చేస్తోన్న వైనం రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో బట్టబయలైంది. హైదరాబాద్ మదీనాగూడలోని హ్యాపీ హాస్పిటల్కు ప్రభుత్వం నోటీసులు అందినా తీరు మార్చుకోలేదు. గతంలో మాదిరిగానే యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతుందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో హ్యాపీ హాస్పిటల్పై రాజ్ న్యూస్ నిఘా పెట్టింది. తమ బంధువులను కరోనా చికిత్స చేయాలి, ఎంత పుచ్చుకుంటారు అని రాజ్ న్యూస్ నిఘా టీం హ్యాపీ హాస్పిటల్ను సంప్రదించింది. అయితే సెల్లార్లో బిల్లింగ్ సెంటర్ ఉంది, అక్కడ కనుక్కోండి అనే సమాధానంతో అక్కడికి వెళ్ళింది రాజ్ న్యూస్ నిఘా టీం. అక్కడెక్కడా కరోనా చికిత్స రేట్ల పట్టిక లేదు. ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టేందుకు ఆసుపత్రి పరిసరాల్లో రేట్ల పట్టిక పెట్టాలని తెలంగాణ సర్కార్ జీవో నెంబర్ 248లో స్పష్టం చేసింది. అయినా మదీనాగూడలోని హ్యాపీ హాస్పిటల్ ఐ డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తూ ఎక్కడా కూడా రేట్ల పట్టిక పెట్టలేదు. కరోనా చికిత్సకు ఎంత ఛార్జ్ చేస్తారో అని అడిగితే పేషెంట్ కండిషన్ను బట్టి జనరల్ వార్డ్ ట్రీట్మెంట్ కోసం రోజువారీగా 10 నుంచి 15,000 వసూలు చేస్తామని హ్యాపీ హాస్పిటల్ రిసెప్షనిస్ట్ సమాధానమిచ్చారు. సాధారణ చికిత్సకు 4,000కు మించి వసూలు చేయొద్దని ప్రభుత్వం చెబుతోంది కదా, అంటే మా దగ్గర అంతే 15,000 చెల్లించాల్సిందే. అంతేకాదు డాక్టర్ కన్సల్టేషన్, మెడిసిన్స్, ల్యాబ్ ఛార్జీలు అదనమని చావు కబురు చల్లగా చెప్పారు. ఇక ఆక్సిజన్ బెడ్, ఏసీ రూమ్ అయితే 30,000 పైనే ఉంటుందట. అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్ చికిత్స అందిస్తే అన్నీ కలిపి 9,000కు మించి ఛార్జ్ చేయొద్దని ప్రభుత్వ జీవో చెబుతోంటే హ్యాపీ హాస్పిటల్ మాత్రం ఆక్సిజన్ చికిత్సకే 30,000 ఛార్జ్ చేస్తోంది. ఇంజక్షన్లు రెమ్డెసివిర్ అంటే మేము తెచ్చుకోవాలా మీరే తెస్తారండి? అది అడ్మినిస్ట్రేటర్ చెప్తారు మీకు. ఇప్పుడు ఆక్సిజన్ బెడ్ అయితే మనకి ఎంతవరకు ఉంటుందండి ఛార్జ్? 10,000 దాకా ఉండదు సార్. ఆక్సిజన్ బెడ్ ఆక్సిజన్ 10 to 15, ఇది ఓన్లీ ఆక్సిజన్ 10 to 15, నాట్ 15. ఓకే, జస్ట్ ఆక్సిజన్కి ఈ బిట్వీన్ ఉంటుంది. వెంటిలేటర్ అయితే అది ఉన్నది 30 to 50 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు అమౌంట్ పేమెంట్ ఎలా ఉంటుంది? ఏ రోజు ద్వారా పేమెంట్ చేయాలా, లేదంటే వీక్లీ వన్స్ పే చేయాలా, లేదా ముందే ఏమైనా అడ్వాన్స్ పే చేయాలి? ఫస్ట్ డిపాజిట్ చేయాలి. ఎంతండి? ఎంతండి చెప్పాలి? అదే సార్, ఇప్పుడు పేషెంట్ వచ్చేలా బట్టి నేను చెప్తాను సార్. మీరు తెమ్మంటున్నారు, తెచ్చిన తర్వాత మేము అమౌంట్ అడ్జస్ట్ చేయలేము అనుకోండి, మళ్ళీ ఆయన వెనక్కి తీసుకెళ్ళాం తేలాం, అది మా బాధ. అందుకనే మెడిసిన్స్కి సెపరేట్ ఛార్జ్, మీరు చెప్పిన అమౌంట్ మెడిసిన్తో కలిపేనా సార్? డేది మెడిసిన్ సెపరేట్. మళ్ళీ డాక్టర్కి ఏమైనా సెపరేట్గా మళ్ళీ మన ఛార్జ్ ఏమైనా చేస్తారా? వేరే డాక్టర్ కన్సల్ట్ అయితే ఇప్పుడు ఫార్మాలజిస్ట్ చూస్తే ఆ డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, కార్డియాలజీ చూస్తే ఆ డాక్టర్ కార్డియాలజీ ఆ కార్డు కన్సల్టేషన్ ఉంటుంది. ఇలా అడ్డగోలు ఛార్జీలు వేస్తూ లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. అయినా ఇక్కడ పేషెంట్ బతుకుతాడా అంటే అది గ్యారంటీ లేదు. 3 వారాల పాటు ఇక్కడ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న 30 ఏళ్ల యువకుడి ప్రాణాలు పోయాయి. ఇప్పటికే 8 లక్షలు బిల్లు కట్టారు, మరో 8 లక్షలు కడితేనే డెడ్ బాడీ ఇస్తామంటున్నారు. కుటుంబ సభ్యుని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్ళది దుఃఖం వాళ్ళది. డబ్బులు కట్టక తప్పని నిస్సహాయక పరిస్థితి. అంతా భరించలేము, ఎంతో కొంత తగ్గించండి ఏడుస్తున్న ఆసుపత్రి యాజమాన్యం మాత్రం కనికరించడం లేదు. అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం మొత్తం వ్యాపారమే అయినప్పుడు కరోనా సోకితే బిల్లులు భరించలేక ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడాల్సిందేనా అంటూ బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఆల్రెడీ 8 లక్షలు పే చేశారు, ఇప్పుడు ఇంకా 8 to 10 లక్షలు పే చేయాల్సి వస్తుంది. చెప్పినా కదా, వ్యాపారమే అయిపోయింది వైద్యం అంతా. కరోనా బాగా హెల్ప్ అవుతుంది అంతే. మరి వారు ఎన్కాజ్ చేసుకుంటారు, మరి దానికి ఎవరు బాధ్యులు? గవర్నమెంట్ మనం మాట్లాడతాం, మాట్లాడతాం, అందరూ మాట్లాడతాం.
ఇన్ని కోట్ల మందిలో ఎంతమంది ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయిన వాడు ఏం చూస్తాడా? అవును. కేటీఆర్ చూస్తాడా లేకపోతే కేసీఆర్ చూస్తాడా? చంద్రబాబు ఎవరు చూడదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ అంటారు కానీ ట్రీట్మెంట్ ఏమో ఎట్లా చూస్తాడు? ఆ రోడ్డు మీద పడేస్తాడు. వ్యవస్థే చండాలు. దీనిలో భయం లేదు మనిషి. అవును. అది డాక్టర్ అవనండి, ఏ ప్రెసిడెంట్ అవనండి, లేకపోతే ఆవకడి బిచ్చమగాడ వాడిది వాడు వ్యవస్థ చండాలండి. నువ్వేం చేసేది లేదు. మేడం బిల్స్ లాంటివి ఏమైనా మాకు కొంత చూపించగలరా? వద్దండి, అనవసరంగా. నేను మా వాడు బయటికి రావాలన్నా మెయిన్గా. నేను మీకు చెప్పాను దాని అని చెప్తున్నాను. నా పరిస్థితి లేదు కదా. ద ట్రీట్మెంట్ దట్ కాస్ట్ ఎవ్రీబడి హోల్డ్ ద సేమ్ బిల్. నన్ను అడిగితే నేను అదే చెప్తాను. అందరి దగ్గర అదే ట్రీట్మెంట్ అండి, అవే మెడిసిన్స్. ఎవరు కొత్త రకాల మెడిసిన్స్ ఏమి ఇవ్వట్లేదు. అందరూ అవే షార్టేజ్, అవే మెడిసిన్స్. డాక్టర్ ఫీస్తో ఏమైనా మారుతుంది, బట్ అదర్ దెన్ దట్ ఏముంటుందండి? దీనికి ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఎల్స్. నాకైతే ఐ కాంట్ కామెంట్. ఇప్పటికైనా సర్కార్ నోటీసులు ఇచ్చాము అని చేతులు దులుపుకుంటే చాలదు. కరోనా దోపిడీకి ఎగబడిన హ్యాపీ హాస్పిటల్పై కఠిన చర్యలు చేపట్టాలి. హైకోర్టు చెప్పినట్లుగా వసూలు చేసిన అధిక బిల్లుల్ని తిరిగి పేషెంట్లకు ఇప్పించాలి. కరోనా చికిత్స తర్వాత హ్యాపీ హాస్పిటల్ను సీజ్ చేయాలి. అప్పుడే కార్పొరేట్ ఆసుపత్రుల ధనదాహానికి అడ్డుకట్ట పడుతోందని బాధితులు అంటున్నారు. ఇప్పటి వరకు చూసాం చందానగర్ హర్ష హాస్పిటల్, అలాగే మదీనా కూడా హ్యాపీ హాస్పిటల్ ఏ విధంగా కరోనా వేళ బాధితుల్ని పీకుతింటున్నాయో, ఏ విధంగా దందా చేస్తున్నాయో ఆధారాలతో సహా రాజ్ న్యూస్ బయటపెట్టింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి బలరాం లైవ్లో అందిస్తారు. బలరాం, మొత్తంగా మనం చూడొచ్చు ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ పర్వాలు ఇప్పటివి కాదు. మనకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎక్కడో చోట వింటున్నాం, చూస్తున్నాం. మనలో చాలామంది స్వయంగా అనుభవించిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కరోనా సమయాన్ని అదునుగా చేసుకుని ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ పరాకాష్ఠకు చేరిందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే అన్ని ఆసుపత్రులు ఈ రకంగానే ఉన్నాయా అంటే ఒకటి అరా ఎక్కడైనా ఉన్నాయేమో, కానీ దాదాపుగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే రకంగా దోపిడీ పర్వానికి తెరలేపాయి అనేది ఖచ్చితంగా మనం చెప్పచ్చు. అయితే కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఆంక్షలు నిబంధనలు విధించినప్పటికీ, అమలు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఏ ఆసుపత్రిలో కూడా అవి అమలవుతున్న దాఖలాలు లేవని మనం అనేక రోజులుగా పత్రికల్లో వస్తున్న కథనాలు కావచ్చు, ఛానల్స్లో చూస్తున్న వార్తలు కావచ్చు, మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వస్తున్న కథనాలు కావచ్చు, బాధితుల ఆవేదన కావచ్చు, మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాం. నిజంగా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నిబంధనలు ఆంక్షలు ఎంతవరకు అమలవుతున్నాయి, అసలు ప్రభుత్వాన్ని ఏ రకంగా నోటీసులని చాలా ఆసుపత్రులకు నోటీసులు కూడా ప్రభుత్వాలు పంపించినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ వారి దోపిడీ దందాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటివి వెలికి తీసేందుకు రాజ్ న్యూస్ నిఘా బృందం కంకణం కట్టుకుంది. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని ఒక్కొక్కటిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే రాజ్ న్యూస్ నిఘా బృందం కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళింది. అయితే అక్కడ విస్తుపోయే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూడడం జరిగింది. మొదటగా మనం చూడొచ్చు హర్ష హాస్పిటల్ చందానగర్లో ఉంది. దీనికి సంబంధించి రాజ్ న్యూస్ నిఘా బృందం అక్కడికి వెళ్ళింది. అంటే మా కుటుంబానికి సంబంధించి లేదంటే కొంత సమీప బంధువులకి కరోనా వచ్చింది, మాకు కొన్ని బెడ్ కావాలి, అవైలబిలిటీ ఉందా లేదా అని కొనుక్కునే ప్రయత్నం చేస్తే ఉన్నాయి, ఖచ్చితంగా 50,000 రూపాయి తగ్గదు అంటూ కూడా ఆసుపత్రి సిబ్బంది చాలా ధైర్యంగా కరాఖండిగా చెప్తూ ఉన్నారు. అయితే ఆసుపత్రిలో ఎక్కడా కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా ధరలకు సంబంధించి ఒక పట్టిక కానీ ఏమీ లేవు. 50,000 అవుతుంది అంటున్నారు, ICU బెడ్ కావచ్చు, వెంటిలేటర్ కావచ్చు, కానీ ప్రభుత్వ నిబంధన ప్రకారం అంత లేదు. 9,000 వరకే ఛార్జ్ చేయాలని రూల్స్లో ఉన్నప్పటికీ కూడా రూల్స్ని బేఖాతరు చేస్తూ కూడా వసూల దందాకు పాల్పడుతోంది. ప్రజల ప్రాణాలను కూడా పట్టించుకోవట్లేదు. చాలా హాస్పిటల్స్లో మనం చూస్తూ ఉన్నాం, డబ్బులు కడితే కానీ పేషెంట్ని బయటికి పంపమను, లేదంటే ఆ మృతదేహాన్ని కడసారి చూసేందుకు కూడా అవకాశం కల్పించమంటూ కూడా బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు అనేకం చూస్తూ ఉన్నాం. హర్ష హాస్పిటల్లో అయితే కరాఖండిగా 50,000 అవుతుంది అంటున్నారు ట్రీట్మెంట్కి సంబంధించి. ఇన్సూరెన్స్ ఏమైనా అవైలబిలిటీ ఉందా, క్యాష్లెస్ కార్డ్ మా దగ్గర ఉంది అని మనం అడిగే ప్రయత్నం చేస్తే
ఇన్సూరెన్స్ మేము తీసుకో, మాకెవరితో కూడా టైఅప్ లేదు, ఖచ్చితంగా మాకు అమౌంట్ ఇవ్వాల్సిందే, క్యాష్ కట్టాల్సిందే, అడ్వాన్స్ ఏమైనా ఇవ్వాల్సి వస్తుందా అంటే అడ్వాన్స్ కూడా ముందు ఎంతో డిపాజిట్ చేయాలంటున్నారు. అంటే ఏమాత్రం ఎవరికీ భయపడట్లేదు, ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోవట్లేదు, ఇది మాకు వచ్చిన అవకాశం, మేము దోపిడీ దందా కొనసాగించాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. నిజంగా ఒకప్పుడు ఆసుపత్రులు అంటే ఒక దేవాలయంగా చూసేవాళ్ళు, దేవుళ్ళుగా వైద్యులను కొలిచేవారు. అయితే ఒకరిద్దరూ ఉండొచ్చుగాక, బట్ ఇలాంటి దోపిడీ పర్వానికి తరలిపే వాళ్ళు ఎక్కువ మంది ఉండడంతో వైద్యులన్నా లేదంటే ప్రైవేట్ ఆసుపత్రులన్నా ఒక భయం ప్రజల్లో కలుగుతూ ఉంది. అయితే హర్ష్ హాస్పిటల్కు సంబంధించి ఒక బాధితును కూడా మనం బయట కలవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఒకరు లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే అతను చెప్తున్నది, అంతకుముందు మాకు తెలిసిన రిలేటివ్ అందులో ట్రీట్మెంట్ తీసుకున్నారు, క్యూర్ అయ్యారు, సుమారు ఒక ఐదు ఆరు లక్షల పైనే పేమెంట్ చేశారని చెప్తున్నారు. తిను వాళ్ళ మదర్ని జాయిన్ చేయడం జరిగింది, రోజుకి 50,000 అంటున్నారంట. అలా ఒక 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే సుమారుగా 5 నుంచి 6 లక్షల పైనే అవుతుంది అంటున్నారు. ఇంతెందు ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఆయన ఒకటే సమాధానం చెప్తున్నాడు, ఇంకా దీనికి మించిన రెట్టింపు ధరలు బయట తీసుకుంటున్నాయి ప్రైవేట్ హాస్పిటళ్ళు, 100,000 రూపాయలు 150,000 వసూళ్ళకు పాల్పడుతున్న ఆసుపత్రులు కూడా అనేక ఉన్నాయంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ హర్ష్ హాస్పిటల్ని ఉస్మానియాకి సంబంధించిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నడుపుతున్నారు అని చెప్పే ప్రయత్నం చేశాడు ఆసుపత్రి సిబ్బంది కూడా. ఏదేమైనప్పటికీ మేము అందరికంటూ కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తాం, మా దగ్గర మంచి స్టాఫ్ ఉన్నారు, ఉస్మానియాకి సంబంధించిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తోంది అంటున్నాడు. క్యాష్ ఖచ్చితంగా కావాలి, ఎటువంటి డిస్కౌంట్లు ఉండవు, ఇన్సూరెన్స్ ఉండదు, క్యాష్లెస్ కార్డు ఉండదు, ఏముండదు, మాకు క్యాష్ ఇవ్వాలంటున్నారు, డిపాజిట్ కూడా పే చేయాల్సి వస్తుందంటారు. ఈ రకంగా హర్ష్ హాస్పిటల్ దోపిడీకి పాల్పడుతుంటే మరొకటి మదీనాగూడలో హ్యాపీ హాస్పిటల్లో కూడా రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఎందుకంటే జీవో నెంబర్ 248 జారీ చేసింది. అప్పటికే కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ దందా చూసాం, హైకోర్టు ముట్టుకాయలు వేయడం ప్రభుత్వానికి, తెలంగాణ సర్కార్ మమ అనిపించేలా 248 జీవో జారీ చేసింది. ఈ జీవో జీవోలో పర్టికులర్గా ఉంది, 9,000 మించి అయితే వేయకూడదు, ఐసీయూలో ఉంటే 4,000 సాధారణ వార్డులో అయితే 4,000 అని ఒక పట్టిక ఉంది. ఆ ధరల పట్టికని కూడా క్లియర్గా చూపించాలి అనే ఒక నిబంధన కూడా పెట్టారు. అటువంటి నిబంధనలన్నింటినీ తొంగల తొక్కారు కాబట్టి రాజ్ న్యూస్ రంగంలో దిగింది. మీరు ఎంటర్ అయ్యారు, మీరు పేషెంట్ బంధువు రూపంలో అక్కడికి వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది అనేది వివరించండి ప్లీజ్ బలరామ్. రైట్. అలాగే మదీనాగూడలో హ్యాపీ హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. హ్యాపీ హాస్పిటల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, ఎక్కడ కూడా ప్రభుత్వ నిబంధనలకు కానీ ఆంక్షలకు కానీ పాటిస్తున్న దాఖలాలు ఎక్కడెక్కడా లేవు. పట్టికలు అంటే ధరల పట్టికకు సంబంధించి కూడా అక్కడెక్కడ బోర్డ్స్ లేవు. ఆసుపత్రి సిబ్బంది దగ్గర వెళ్ళాం నేరుగా, సేమ్ మాకు బెడ్ కావాలి, మాకు సమీప బంధువుకి అర్జెంటుగా ఉంది అని చెప్తే, ముందు పేషెంట్ని తీసుకురండి లేదంటే పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఇవ్వండి, అప్పుడే మేము చెప్తాము. ఆ పేషెంట్ వస్తే డాక్టర్ అతన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాతే ఎంత అవుతుంది, ఏంటి, ఎన్ని రోజులు ఉంచాలి అని మేము చెప్తా ఉంటున్నారు. కానీ ముందు ఎక్కడ రివీల్ చేసే ప్రయత్నం అయితే హ్యాపీ హాస్పిటల్లో లేదు. చాలాసేపటి తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆయన చెప్తూ వచ్చాడు, ఆక్సిజన్ కోసం అయితే సుమారుగా 15,000 అవుతుందని, ఐసీయూ వెంటిలేటర్కి సంబంధించి అయితే ఒక 40,000 నుంచి 50,000 వరకు ఛార్జ్ చేస్తామంటూ ఉన్నారు. అయితే ఈ ఛార్జ్ చేసేది మెడిసిన్స్తో కలిపేనా అంటే కాదంట, ఇది సెపరేట్ అంటే బెడ్కి సంబంధించి సుమారుగా ఒక 30,000 నుంచి 50,000 వరకు ప్రతిరోజు వసూలు చేస్తే మెడిసిన్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అన్నారు. కొన్ని మెడిసిన్స్కి ఏమైనా ఎంతవరకు అవ్వచ్చు సుమారుగా చెప్పండి అంటే అది మాకు తెలియదు, మేము చెప్పలేముంటున్నారు. రెమిడేసివర్ ఇంజెక్షన్ ఏమైనా వాడుకోవాల్సిన యూజ్ చేయాల్సిన అత్యవసరం ఏమైనా వస్తుంది అంటే దానికి ఏమైనా మీరు అవైలబిలిటీ చేస్తారు, దానికి సంబంధించి ఏమైనా మీరు ఆ మందు ప్రొవైడ్ చేయగలుగుతారా అంటే మాకు సంబంధం లేదు, మీరే తెచ్చుకోవాల్సి వస్తుంది అని చెప్పిన ఆన్సర్లు కూడా ఉన్నాయి. అయితే హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే ముందు కొంత లంసమ్ అమౌంట్ డిపాజిట్ చేయాలంటున్నారు. ఎంత చేయాలో చెప్పండి అంటే పేషెంట్ వచ్చాకనే మేము చెప్తా ఉంటారు, ఇమీడియట్గా పేషెంట్ని తండి అంటారు. అంటే ఇక్కడంతా కూడా ఇమీడియట్గా పేషెంట్ని తీసేసుకోవాలి, తీసేసుకుని అతని నుంచి బోల్డ్ అంత డబ్బు వసూళ్లు చేసేయాలనే ఆలోచనే కానీ అతని కండిషన్ ఏ రకంగా ఉంది, ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తాం, ఇవి ఎక్కడా కూడా వారు చెప్పే ప్రయత్నాలు అయితే ఏం చేయట్లేదు. నెక్స్ట్ హ్యాపీ హాస్పిటల్ నుంచి బయటకు వస్తే కొంతమంది కుటుంబ సభ్యులు అటు ఇటుగా తిరుగుతూ ఉన్నారు. రాజ్ న్యూస్ నిఘా బృందం వారి దగ్గర కూడా వెళ్ళింది, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసింది. తమకి సంబంధించిన బంధువు 30 ఏళ్ల వ్యక్తి 3 వారాలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన మరణించారంటూ కూడా ఒక చేదు వార్తని రాజ్ న్యూస్ నిఘా బృందానికి తెలియజేశారు. సుమారుగా జాయిన్ చేయడానికి 8 లక్షల రూపాయల వరకు కూడా డిపాజిట్ చేయించుకున్నారు,
మూడు వారాలు ట్రీట్మెంట్ తర్వాత ఆయన చనిపోయాడు అని చెప్పి ఆ రోజే చెప్పారు. ఇంకొక 8 నుంచి 10 లక్షలు ఖచ్చితంగా కట్టాలంటూ వారి మీద ఒత్తిడి తెచ్చారు. రాజ్యోస్ బృందం, ఆ బిల్స్ ఏమైనా మాకు చూపించండి, మేము చూస్తాము అంటే ప్లీజ్ అండి ఆ బిల్స్ మేము చూపించలేని పరిస్థితిలో ఉన్నాము, ఈ బిల్స్ ఏమైనా చూపిస్తే మా లోపల ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతను మాకు దక్కడు, బయటికి రాడు, అతని కడసారి కూడా మేము చూసుకోలేము అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం ఖచ్చితంగా చెప్తుంది ఆక్సిజన్కి సంబంధించి రోజుకు 4000 వసూలు చేయాలని, ఐసీయూకి సంబంధించి 7500 రూపాయలు వసూలు చేయాలని, ఐసీయూ అండ్ వెంటిలేటర్ కలిపి 9000 రూపాయలే వసూలు చేయాలని ప్రభుత్వం ఖచ్చితంగా చెబుతున్నప్పటికీ కూడా మాకు అవేమీ పట్టవు. ప్రభుత్వ నిబంధనలు కావచ్చు, ప్రభుత్వం ఏం చెప్పినా కానీ మాకు అర్థం కావు. ప్రభుత్వం ఏం చెప్పినా మేము పట్టించుకోం, ప్రజల ఆర్తనాదాలు మేము పట్టించుకోం. ఎంతసేపు మేము దోపిడీ ధనదాహంతోనే ఉన్నాము అనే రీతిగా ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంచెం యాక్టివ్గా ఉండాలి, ఇలాంటి ఆసుపత్రుల మీద కఠినంగా ఆంక్షలు, కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ పదే పదే వేడుకుంటూ ఉన్నారు. రాజ్ న్యూస్ కూడా ఇటువంటి ఇష్యూస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఉంది. రైట్, థ్యాంక్ యూ బలరామ్. అది ఇప్పటి వరకు చూసాం మనం చందా నగర్ హర్ష్ హాస్పిటల్, అలాగే మదీనాగూడ హ్యాపీ హాస్పిటల్. ఈ రెండు హాస్పిటల్స్ మాత్రమే కాదు, రాజ్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్లో మరిన్ని విస్తిపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి రాజ్ న్యూస్లో. స్టేట్